కుమారస్వామికి నెమలి వాహనంగా ఎలా మారిందో తెలుసా? మన పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి పార్వతీ పరమేశ్వరుల రెండో పుత్రుడని మనందరికీ తెలుసు. ఈ స్వామిని దక్షిణ భారతదేశంతో పాటు మిగిలిన ప్రాంతాల్లో రకరకాల పేర్లతో కొలుస్తూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిగానే కొలుస్తాం. తమిళ రాష్ట్రంలో అయితే మురుగన్ గాను, కేరళ కర్ణాటక వంటి రాష్ట్రాలు కార్తికేయ కుమారస్వామి పేర్లతో ఆరాధిస్తూ ఉంటారు. అయితే కుమారస్వామి పేరు చెప్పగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేది నెమలి వాహనం. తన చేతిలోని శూలం, కార్తీక మాసంలో ఈ స్వామివారి పండుగలు వస్తూ ఉంటాయి. తమిళనాడులో ముఖ్యంగా పండుగలలో సోర సంహారం ఒకటి. ఈ పండుగను స్కందశక్తి లేదా కందాశక్తి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పండుగను హిందువులందరూ ఘనంగానే జరుపుకుంటారు. సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుడు అనే రాక్షసుని సంహారం చేసిన తర్వాత ఈ పండుగను జరుపుకుంటారని మన పెద్దలు పూర్వీకులు చెబుతూ ఉన్నారు. ఈ సందర్భంగా సోర సంహారం కథ, దాని ప్రాముఖ్యతతో పాటు కుమారస్వామికి నెమలి వాహనంగా ఎలా మారింది, తన చేతిలో ఆయుధం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం దక్షిణ భారతదేశంలో కార్తీక మాసంలోని 6వ రోజున కంద షష్ఠి జరుపుకుంటారు. ఈ ఏడాది 20వ తేదీన కూడా ఈ పండుగ జరుపుకున్నారు. సోర సంహారం ఎలా జరుపుకుంటారు? కందాశక్తి పండుగను 6 రోజుల పాటు జరుపుకుంటారు. 6వ రోజున భక్తులు కఠిన ఉపవాసం ఉంటారు. దీనివల్ల తమ శక్తి పెరుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ రోజును చేసే ఉపవాసాలకు కూడా కందశక్తి ఉపవాసం అని కూడా పిలుస్తూ ఉంటారు. దక్షిణ భారతదేశంలోని వివిధ మురుగన్ దేవాలయాలు ఉన్నాయి. కందశక్తి రోజున మురుగన్ దేవాలయాలకు అందంగా అలంకరించి అక్కడ ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన తిరుచెందూర్ ఆలయంలోని సోర సంహార వేడుకలు జరుపుకుంటారు. ఈ సోర సంహార కార్యక్రమానికి కుమారస్వామి ఆలయం వద్దకి లక్షలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. సోర సంహారం యొక్క పురాణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సోర పద్మన్ అంటే తారకాసురుడు అనే రాక్షసుని కత్తితో చంపిన సందర్భంగా చెడుపై మంచి విజయం సాధించినందుకు సోర సంహారం జరుపుకుంటారు. దీని యొక్క పురాణ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇతిహాసాల ప్రకారం సోరబాత్మన్ అనే రాక్షసుడు దేవతలను హింసించేవాడు. తన నుండి తప్పించుకోవడానికి దేవతలు బ్రహ్మవద్దకు వెళ్ళి సహాయం కోరతారు. అప్పుడు శివుడు మాత్రమే సోర పద్మను నాశనం చేయగలడని బ్రహ్మ చెప్పడంతో అక్కడి నుండి దేవతలందరూ ఆలయానికి వెళ్ళి శివుడిని సహాయం కోరారు. ఈ విధంగా శివుడు మురుగన్ని నుదిటితో సృష్టించాడు. అప్పుడు తిరుచెందూరులోని మురుగన్ సోర పద్మను ఓడించి దేవతలను రక్షిస్తాడు. ఈ రాక్షసులను నాశనం చేయడానికే మురుగన్ అవతరించారని ఒక పురాణ కథ. ఇక సుబ్రహ్మణ్య స్వామికి నెమలి వాహనం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. సోర పద్మన్కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో తల్లి పార్వతీదేవి మురుగన్కు శక్తివంతమైన ఆయుధాన్ని ఇచ్చింది. యుద్ధ సమయంలో మురుగన్ మొదట సోర పద్మన్ కుమారుడు పనుగోపాల్, సింగమయ్యి సోరన్, తర్వాత ముఖ్యమంత్రి దారుమా గోపన్ మరియు అతని 3000 మందిని మురుగన్ చేతిలో ఓడిపోయారు. అయితే ఆ సమయంలో సోర పద్మన్ మాత్రం నిలబడ్డాడు. అతను మురుగన్తో మాయాయుద్ధం చేస్తాడు. మురుగన్ కంచె నుంచి తప్పించుకొని చాలా ఉపాయాలు చేశాడు. ఈ విషయంలో సోర పద్మన్ మురుగన్ యొక్క వైల్ రంగును ఓడిపోయి సోర పద్మన్ మురుగన్ యొక్క ఫైల్ రెండుగా విడిపోయి తిరుచెందూరు సమీపంలోని మరప్పాడు అనే
మడ అడవిని నాశనం చేసింది. అప్పుడు ఆ ఇద్దరు సేవాల మరియు మాయాల అయ్యారు. అప్పుడు తన నెమలిని వాహనంగా మార్చుకుంటాడు సుబ్రహ్మణ్య స్వామి. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆదుకుంటాడు. దేవ సైన్యాధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామిని కష్టాల్లో ఉన్నప్పుడు కొలిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. అందుకే సుబ్రహ్మణ్య స్వామిని వేలాయుధన్ అని కూడా అంటారు. అందుకు ప్రధాన కారణం తన చేతిలో శక్తివంతమైన ఆయుధం ఉండటమే. అది కేవలం ఆయుధమే కాదు, సునిశ్చితమైన సూక్ష్మ బుద్ధికి ఒక నిదర్శనం కూడా. చూశారు కదా, కుమారస్వామికి నెమలి వాహనంగా రావడం వెనక కథ ఏంటో ఇప్పుడు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఫస్ట్ గురు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. చూసారు కదండి, మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఫస్ట్ గురు టీవీని సబ్స్క్రైబ్ చేయండి అన్నట్టు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.